40% ఉంటదా నే బెనిఫిట్ బెనిఫిట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ కస్టమర్ చెప్పలేం అన్న మన గ్రాహకుని బట్టి ఉంటుంది గ్రాహక వచ్చిన రోజు ఫుడ్ అయిపోయిందంటే ప్రాఫిట్ ఉంటుంది ఆ రోజు మిగిలిపోయిందంటే వేస్ట్ అయిపోయిందంటే ఆ రోజు లాస్ అంటే సాఫ్ట్వేర్ ఆఫీస్ లేవుగా మరి ఇప్పుడు ఎట్లుంది దల్లే ఉంది కాకపోతే ఆటో వాళ్ళ క్యాష్ మాత్రం ఉన్నాయి వాళ్ళ వల్ల ఓకే అంటే ఇప్పుడు నా అంటే ఒక్కొక్క రోజు వేస్ట్ అయిపోతుంది అనుకుంటా కదా చెప్పలేం ఏ రోజు వేస్ట్ అది కూడా చెప్పలేం అంటే ఇప్పుడు ఇవాళకు 10,000 అయిందంటే రేపు ఒక 5,000 అయి మిగతాది వేస్ట్ అట్లాంటివి ఉంటాయా ఇది ఒకటే ఉందా మీకు ఇంకేమన్నా ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి మన వెస్టర్న్ హోటల్ దగ్గర దాటినది లెఫ్ట్ సైడ్ లో ఉండదు సేమ్ ఇట్లానే ఓకే ఇంకొకటి వచ్చేసి మన మెడికల్ హాస్పిటల్ దాటినది జర ముంగడికి వెళ్తే లెఫ్ట్ సైడ్ లో టర్నింగ్ లో ఉండదు నువ్వేం చదువుకున్నావు నేను డిగ్రీ కంప్లీట్ అయ్యాను డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చారు ఖమ్మం ఖమ్మం ఇక్కడికి వచ్చి 20 ఇయర్స్ అయిపోయింది 20 ఇయర్స్ అయిందా 2000 లో వచ్చేసాను ఓకే సరే ఇప్పుడైతే బాగానే ఉంది ఇప్పుడైతే పర్లేదు చెప్పనా బగారా బయట चिकन चिकन लिवर बोटी एग चिकन Thank you.
నీ పేరేమన్నా తమ్ముడు? ప్రమోద్ అన్న పేరు. ఓకే. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు బిజినెస్? ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇది 15 రూపాయస్ ప్లేట్ వెజ్ మీల్స్ వచ్చి. ఓకే. ఇప్పుడు కొద్ది కొద్ది డెవలప్ అయ్యింది. పర్లేదు, పెంచుకుని బిజినెస్ అయితే వరకు. ఓకే. ఇదే బిజినెస్ మీద 30 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను బోరమండలో. తర్వాత రీసెంట్ గా 1 ఇయర్ బ్యాక్ కార్ కొనుక్కున్నా 6 లక్షలు పెట్టి. ఓకే. పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ ఓన్ హౌస్ సెట్ అయిపోయిందా? ఓన్ హౌస్ అన్న. కార్ కూడా కొనుక్కున్నా? కార్ కూడా ఇస్తాను. ఓకే, మూడు బ్రాంచెస్ ఉన్నాయన్న? మూడు బ్రాంచెస్ ఉన్నాను. ఓకే. అంటే ఎలా అనిపిస్తుంది నీకు ఓవరాల్ గా? ఓవరాల్ అంటే బిజినెస్ బెటర్, జాబ్ అనేది గురించి కాదు, కానీ ఏదైనా తెలిస్తే బిజినెస్ బెటర్. మనం చదువుకున్నాను అన్నా కదా, అందరు జాబ్ చేసుకుంటారు కానీ ఇదేం స్టార్ట్ చేసావు? ఒక్కొక్కరు తాట ఒకరు ఉంటుంది అన్న, ఎవరికి మంచిగా అనిపిస్తే వాళ్ళు చేస్తారు. అంటే నీకు జాబ్ బెస్ట్ అనిపిస్తుందా ఈజీ బిజినెస్ బెస్ట్? ఇదే బెస్ట్, బిజినెస్ బెస్ట్. చాలా మంది ఇక్కడ తినే వాళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళు వచ్చి అన్నారు కూడా, చేసే జాబ్ కూడా వేస్ట్, ఇదే బెస్ట్ అని చెప్పి చాలా మంది అడిగారు. ఓకే. సజెషన్ అడిగారు, ఎట్లా ఉందని చెప్పేసి అడిగారు. ప్లేస్ ఎక్కడ మన అడ్డలు కూడా, అడ్డలు కూడా చాలా మంది అడిగారు. సాఫ్ట్వేర్ అది కూడా సాఫ్ట్వేర్ మానేసి వాళ్ళు. ఓకే. అంటే సాఫ్ట్వేర్ మానేసి చేసుకుందాం అనుకుంటున్నారు? అడిగారు అట్లా. అవునా? ఓకే ఓకే. ఇదే కర్రీస్ ఎట్లున్నాయి? బాగున్నాయి కర్రీస్. ఎన్ని రోజులు తిన్నా ఇక్కడ? అంటే ఇదే ఫస్ట్ టైమా? చాలా సార్లు తిన్నావా? మస్తు రోజులు అయినాయి. ఎలా ఉన్నాయి కర్రీస్? చాలా బాగుంది అన్న. ఓకే. అందరికి కూడా వస్తే ఇంకా తింటాం తింటాం. అవునా? చాలా నేర్చుంటుంది. మామూలుగా ఏం చేస్తావు అన్న? ఏం చేస్తావు? నేను ఆట నడుపుతా. అంటే రెగ్యులర్ ఇక్కడే తింటావా? నాన్ వెజ్ బాగుంటుందా వెజ్ బాగుంటుందా? రెండు బాగుంటాయి. ఓకే. ఏంద్రా అంటే ప్రెజర్ అంటే. ఒక్క కర్రీ వండిచిన ఎంత కొడుకు పెట్టుకున్నా చాలు.